కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ సేవ కార్యక్రమం మంచి ఫలితాన్ని ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు కరీంనగర్ మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ చాహత్ బజ్పేయి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వచ్ఛత ప్రాధాన్యతను తెలుపుతూ ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. అరే కొద్దిగా వెనక జరుగుండి. అన్న పైకి లే పెట్ట లోట కొంచెం నాకు కొంచెం కనబడతలే జగ్గు. డిఎల్ఎల్ గారు కూడా దూరం కాబట్టి 60% ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా మేరు లక్ష్మి కిట్టి అనొకటి కిట్టి కిట్టి జిల్లా కేంద్రంలో మేము ఈ స్వచ్ఛత ఈ సినిమా సందర్భంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. మహా అభివృద్ధి చెందిన భారతదేశం పరంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. సిబ్బంది అందరికీ, ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా గత నెల నుంచి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మనం అందరం కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటున్నాము. ఈరోజు మనకి చివరి రోజు, మంచి అవకాశం మన అందరికీ దొరికింది. వారి మంత్రి గారు వారి అమూల్యమైన సమయం మనకి మౌనంగా కేటాయించినందుకు వారితో ఈ సమావేశం పెట్టడానికి మనకి అవకాశం దొరికింది. గౌరవ మేయర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ మాట్లాడుకుంటూ, కార్పొరేషన్ కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, స్థానిక కార్పొరేటర్ మహేశ్వర్ భూషణ్ గారు, ఇతర గౌరవ కర్మతలందరూ కూడా మీడియాతో నమస్కారం. మంచి కార్యక్రమం, దేశవ్యాప్తంగా ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఏ కార్యక్రమం తీసుకున్నా మనకు స్ఫూర్తి, ఒక ఆశయం, ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని దృష్టిలో ఉంచుకునే మన గాంధీ మహాత్మ కళ్యాణ్ గారి ఆ కళను సాకారం చేయడానికి, ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి నరేంద్ర మోదీ గారు ఈ స్వచ్ఛ భారత్ పేరుతో, స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతో 2014 ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సంవత్సరానికి 15 పూర్తి చేసుకుంటుంది. మరి ఈ 15 కాలంలో ఈ దేశంలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా ఈ స్వచ్ఛ భారత్ అంటే ఏంటి,